ఈరోజు ఏమో 3 కోట్ల రూపాయలు పెట్టి G+2 నిర్మాణం చేసి చల్లారు, అలానే గ్రౌండ్ ప్లస్ వన్. దీనికి టోటల్గా 18,000 SFT వస్తుంది. ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర ఫిష్ మార్కెట్ అంటే అది ఒక అదృష్టం కల. ఏ మత్స్య అడిగాను సార్, భారతదేశంలోనే ఎక్కడ కూడా ఇంత సిటీ, హార్ట్ ఆఫ్ ది సిటీలోనే ఒక ఫిష్ మార్కెట్ ఉండదు అనుకుంటాను. సో మత్స్యకారులందరికీ కూడా ఈరోజు చక్కగా మీకేమో ఇక్కడ కింద కార్ పార్కింగ్లు ఉంటాయమ్మా అందరికీ కూడా, అలాగే 2-వీలర్ పార్కింగ్ కూడా ఉంటుంది. చక్కగా వచ్చే వాళ్ళందరూ కూడా ఎక్కడ రోడ్ల మీద పార్కింగ్ చేసే కంట మీ దగ్గరకు వచ్చి కటింగ్కి కూడా వేరే ప్లేసెస్ ఉంటాయి, అలానే కోల్డ్ స్టోరేజ్ కూడా ప్రత్యేకంగా ఉంటుంది. అలానే మీరేమో కూర్చొని అమ్ముకోవడానికి అంత స్మార్ట్గా ఎక్కడ కూడా మీకు తడి ఎక్కువగా ఉండకుండా ఎప్పటికప్పుడు డ్రై అయిపోయే విధానంగా అన్ని రకాలుగా స్టడీ చేసి దీన్ని ఏమో ఏర్పాటు చేశారు. సీఎం గారి ఆలోచన విధానాలు మీ అందరికీ తెలుసు, ప్రతిదీ కూడా అంత స్మార్ట్గా చాలా డీసెంట్గా. ఫిష్ మార్కెట్ లా కనబడకూడదు. ఫిష్ అమ్మినా కూడా ఆ వాసనలు రావటం కానీ, ఆ కోల్డ్ స్టోరేజ్ విధానం కానీ, రోడ్డు మీద మనం అంతా పార్కింగ్లు చేసి అస్తవ్యస్తంగా ఉండటం కానీ, అలాంటి వారికి అసలు నచ్చవు. దానికి తగ్గట్టుగా ఈ ఎమ్మెల్యే గారు పెట్టబడటం దాని మీద, దాంతో ఇది సాకారం అవుతుంది. ఇది మామూలుగా అయ్యే పరిస్థితే లేదు దీనికి. ఇది ప్రత్యేకమైన చొరవతో, సీఎం గారు ఆశీస్సులతో మాకు ఉడాకి ఈ ధర్మం నెరవేర్చడానికి మాకు ఇవ్వడం కూడా మా అదృష్టంగా భావిస్తున్నాము. యాక్చువల్గా మీకు 42 షాప్స్ కనుక సరిపోయినైతే 67 వరకు కూడా పెట్టాము. అలాగే దాంతోపాటుగా ఫిషరీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా, వాళ్ళ జాయింట్ డైరెక్టర్ ఫిషరీస్ ఆఫీస్ కూడా ఇక్కడే పెట్టమని అడుగుతున్నారు. దానికి కూడా మనం సాధ్యాలు కొంత పరిశీలించి వారిని కూడా ఇక్కడికే తీసుకొని వస్తే మీ వెల్ఫేర్ ఎప్పటికీ చూసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇదే ప్లేస్లో కనుక జరిగితే